సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామెనిసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాకిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల అందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఎలీముకు వచ్చిరి. ఎలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఎలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారెసులో నుండి బయలుదేరి లిబ్మాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రేసాలో దిగిరి. రేసాలో నుండి బయలుదేరి కెహేలాతులో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకిలోతులో దిగిరి. మకిలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి. హోర్ హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యోత్బాతలో దిగిరి. యోత్బాతలో నుండి బయలుదేరి యెబ్రోనాలో దిగిరి. యెబ్రోనాలో నుండి బయలుదేరి యెసోన్గెబెరులో దిగిరి. యెసోన్గెబెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల 1వ దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏండ్ల ఇడు కలవాడై హోరు కొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశముందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర ఎత్తనున్న ఇయ్యో అబారీములో దిగిరి. ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి
దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యార్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బేత్యేషుమోతు మొదలుకుని ఆబేలు షిత్తీము వరకు యార్దాను దగ్గర దిగిరి. ఎరుకో యుద్ధ అనగా యార్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యార్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులు అందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలెను. ఏదయనగా దాని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని, మీరు మీ వంశములో చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్లగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు. వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేతలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.